किंचित सहसा कार्यम कार्यम कार्यविदा क्वचित क्रियते चेत विविच्यैव तस्य श्रेयः करस्थितम् न क्विंचित् सहसा कार्यं कार्यं कार्यविदा क्वचित् क्रियते चेत् विविच्यैव तस्य श्रेयः करस्थितम् అంటే తెలివి గలవాడు ఎవడైనా ఎప్పుడైనా ఆలోచన చేయకుండా వెంటనే ఏ పనిని చేయకూడదు ఆలోచించి చేసినట్లయితే ఆ పని యొక్క శ్రేయస్సు తప్పకుండా అతని చేతిలో ఉన్నట్లే మనం పంచమే పూర్తి చేసుకున్నాం షష్ఠీ మొదలు పెట్టాలి మనం షష్ఠీ విభక్తిలో మొట్టమొదటి సూత్రం ఏమిటంటే ఇది జనరల్ సూత్రం మామూలుగా మనం అన్ని కూడా ఈ సూత్రం కిందే మనం చేసే ప్రయోగాలు ఎక్కువగా షష్ఠీలో చేస్తాం అంటే ఇప్పుడు ఇది నా పెన్ను అని అన్నాం అనుకోండి ఇది నా పెన్ను అని అంటే ఇప్పుడు పెన్నుకి నాకు ఒక సంబంధం ఉంది ఇది నాకు చెందినది నా సొంతది నాకు సంబంధించినది అని అర్థం వచ్చింది కదా ఇట్లా సంబంధం ఉండేటప్పుడు షష్ఠి విభక్తి వస్తుంది అని సూత్రం అన్నమాట అట్లా అంటే ఇక్కడ ఇంక వేరే కారకం దీంతో వేరే కారకం ఏమొస్తుంది మనకి ఇంక ఏది రాదు కదా ఇక్కడ దీనికి మనకి ఒక సంబంధం ఉంది ఏ సంబంధం ఉంది నాది నేను స్వామిని అనే సంబంధం స్వామి సంబంధం అంటే ఆ వస్తువు లేక ఆ వ్యక్తి అండ్ దాని స్వామి ఈ రెండింటి సంబంధం స్వస్వామి సంబంధము అని అంటాం దీన్ని ఈ రకమైన సంబంధాన్ని చెప్పేటందుకు మిగతా కారకాలు ఏవి పనికిరావు మిగతా కారకాలు అన్ని వేరువేరే కదా కర్మవటము అట్లా ఉన్నాయి తప్ప నాది అనేటటువంటి బిలాంగింగ్ అని చెప్పేటటువంటిది అక్కడ సందర్భం లేదు కనుక అది షష్ఠీ విభక్తిలోకి పెట్టారు అందుకనే ఈ మిగిలిన ఆరు కారకాలకి సంబంధించినది రకరకాలు ఉండొచ్చును కదా అనేక రకాలు ఉండొచ్చును అన్నింటికీ తలకు విభక్తి రాస్తే అది అసలు ఒక అంతు లేకుండా పోతుంది అందుకని ఏం చేశారు దానికి ఈ మిగిలిపోయినవన్నీ అంటే ఆ ఐదు ఆ ఆరు కారకాలు కాకుండా ప్రథమ కర్మ కరణ అంటే కర్తృకారక కర్మకారక కరణకారక సంప్రదాన అపాదాన ఆ తర్వాత ఆఖరిది సప్తమి అంటే అధికరణకారక ఈ ఆరు కారకాలు కాకుండా వేరే ఏదైనా కానీ దానికి షష్ఠీ విభక్తి ప్రత్యయం పెట్టాల్సి వస్తుంది ముఖ్యంగా అలాగని ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఒక వాళ్ళు రెస్ట్రిక్షన్ ఒకటి పెట్టుకున్నారు ఏమని అలా అంటే ప్రతిదానికి షష్ఠీ విభక్తి తగిలించేస్తారు అని చెప్పి ఏం చేశారంటే ఏ ఏ సందర్భాల్లో షష్ఠీ చెప్పచ్చు అప్పుడు కూడా కొన్ని కొన్ని సందర్భాలను మెయింటైన్ చేశారు కొన్ని కొన్ని సందర్భాల్లో దాన్ని షష్ఠీ కారకం కింద పట్టు షష్ఠీ విభక్తి పెట్టకూడదు అని రెస్ట్రిక్షన్స్ కూడా పెట్టారు అన్నమాట ఎక్కువగా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి షష్ఠీలో ఎందుకంటే అది శేషాలు అన్ని అందులోకి వస్తాయన్నారు కనుక ఏది పడితే అది వేసేసి దాన్ని ఒక చెత్తతో తొట్టిలా చేసేయకుండా దానికి చాలా చాలా ఇవి పెట్టారన్నమాట రిస్ట్రిక్షన్స్ సరే మనకు అవన్నీ అక్కర్లేదు అవన్నీ మనకి సిలబస్లో కొద్దిగా చదువుకుంటే సరిపోతుంది ఉన్నంత వరకు కొన్ని చదువుదాం ముందరి సందర్భం అన్ని ఇప్పుడు నేను చెప్పినట్లు చాలా కామన్ గా ఉండదు నమస్కారం అండి ఏమండి నమస్తే నమస్తే అండి స్వస్వామి సంబంధము అనేది ముందరగా మనం చెప్పుకునేది షష్ఠి విభక్తి వచ్చే చాలా సామాన్యమైనటువంటి సందర్భం దానికి సూత్రం ఏంటంటే షష్ఠి శేషే ఈ శేషే అనే దానికి రెండు సందర్భాలైన అర్థాలు చెప్తారండి ఒకటి శేషము అంటే మనకు తెలిసిన మిగిలినవి అంటే ఏమిటి ఆ ఆరు కారకాల కిందకి రాని వాటన్నీ కూడా ఇక్కడ కారకం ఏం లేదు షష్ఠి విభక్తి వస్తుంది అంతే ఇంకా అందుకనే షష్ఠి కారకం ఉండదు ఆరు కారకాలు ఏడు విభక్తులకి ఆరు కారకాలే షష్ఠీకి కారకం ఉండదు కారకం ఏమి అక్కర్లేదు దానికి అది ఒక సంబంధం అంతేది అంచేత ఇక్కడ షష్ఠీ శేషే అంటే ఆ ఆరు కారకాలకి చందనది ఏదైనా ఉంటే షష్ఠీకి వస్తుంది అని దీని అర్థం ఒకటి ఇంకొకటి ఏమంటే శేషే అంటే సంబంధము అని అర్థం చెప్తారు ఒక రిలేషన్ ఏదైనా ఒక రిలేషన్ని చెప్పాలి అని అంటే అక్కడ షష్ఠీ వస్తుంది అతడి యొక్క మామ లేదు ఆమె యొక్క తండ్రి ఇట్లాంటివి ఏం చెప్పినా అవి సంబంధాలు అవుతాయి కదా అది ఆ సంబంధం అనే అర్థం కూడా ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు సంబంధాన్ని చెప్పేది అని కనుక మొదటి సూత్రం షష్ఠీ శేషే ఈ షష్ఠీ శేషే అనే దాంట్లో దీనికి వృత్తి ఏం రాశారంటే కారక ఇక్కడ చూడండి కారకాలు ప్రాతిపదికార్థ వ్యతిరేక్త అంటే కారకాలు ప్రాతిపదికార్థము అంటే ప్రథమ విభక్తులు వచ్చిందిగా మనకి ప్రాతిపదికార్థం మాత్రమే ప్రథమ అది మనం చదువుకున్నాగా అంటే ప్రథమ కానీ కారకాలు అంటే మిగతా ఐదు విభక్తులు కారక ప్రాతిపదికార్థ వ్యతిరేక్త అంటే ఇవి కానివి స్వస్వామి భావాది సంబంధ స్వస్వామి అనే సంబంధం ఉన్నవి అంటే
బిలాంగింగ్ చెప్పేది అన్నమాట, ఒక సంబంధాన్ని చెప్పేది. ఇది నాది, ఈ వస్తువు నాది, ఈ వ్యక్తి నావాడు, ఈ వ్యక్తి ఈ వ్యక్తికి ఫలానా అవుతుంది, వరస ఇది, ఇట్లాంటివన్నీ చెప్పేది అనమాట. దాన్ని స్వస్వామి సంబంధం, స్వస్వామి, నేను స్వామిని, ఈ పెన్ను నాది అంటే ఈ పెన్ను నాది, ఈ అమ్మాయి నా చెల్లెలు అంటే ఏమైందనమాట, నేను స్వామిని అని నాకు సంబంధించినటువంటి నా చెల్లెలు, ఇట్లా ఇవన్నీ సంబంధాలు అంటాం. దీన్ని స్వస్వామి భావ సంబంధము అని అంటాం. ఇది శేషస్తత్ర. ఇవన్నింటికి శేషస్తత్ర అంటే కారక ప్రాతిపదిక అర్థ వ్యతిరిక్త శేషస్తత్ర షష్ఠీ స్యాత్. ఇక్కడ షష్ఠీ విభక్తి వస్తుంది అని రాశారు. అంటే దీనికి మనం ఇక్కడ పూర్తిగా విడదీసి రాశాం చూడండి. అందుకనే కర్తృ కర్మకరణ సంప్రదాన అపాదాన అధికరణ కారకములు. కర్తృ అంటే ప్రథమ, కర్మ అంటే ద్వితీయ, కర్మ అంటే తృతీయ, సంప్రదాన అంటే చతుర్థి, అపాదాన అంటే పంచమి, అధికరణ అంటే సప్తమి. షష్ఠి మిస్సింగ్ ఇక్కడ ఈ గ్యాప్ లో. ఆ షష్ఠి ఇదనమాట. ఇవి కారకములు ప్రథమ విభక్తిలో ప్రాతిపదికార్థముల కంటే భిన్నమైన స్వస్వామి సంబంధము మొదలైన శేషముల అర్థములకు, అంటే మిగతా వాటి అర్థాలకు షష్ఠి విభక్తి వస్తుంది. ఇక్కడ ఉదాహరణ చూడండి. రాజ్ఞః పురుషః అంటే రాజుగారి యొక్క మనిషి, అంటే రాజభటుడు అని అర్థం. పురుషుడు అంటే భటుడు అని అనుకున్నాం. రాజ్ఞః అనేది ఏమిటి? శబ్దం రాజన్. ఇక్కడ రాజన్ శబ్దానికి షష్ఠి రూపం రాజ్ఞః అంచేత రాజ్ఞః పురుషః అంటే రాజుగారి యొక్క భటుడు అని అర్థం. అంటే ఇక్కడ స్వామి రాజు ఆయన యొక్క ఆ వ్యక్తి ఏమో ఆయన అనుచరుడు భటుడు, వాళ్ళిద్దరికి ఒక సంబంధం ఏర్పడింది కనుక రాజ్ఞః పురుషః అనేది ఈ రాజన్ అనేది శబ్దం అనమాట. ఇక్కడ ఇది ఒక షష్ఠీ విభక్తి వచ్చేదని ఒక ఉదాహరణ. అలాగే ఇంకొకటి కూడా ఉంది, మాతుః స్మరతి. ఇక్కడ ఏమిటి, మాతుః మాతృ శబ్దానికి షష్ఠీ ప్రతి, షష్ఠీ రూపం మాతుః స్మరతి, మా తల్లిని మనం స్మరిస్తాము అని అర్థం. ఇది ఒక సంబంధం అదనమాట. అంచేత ఈ విధంగా దీనికి షష్ఠి శేషే అనే మొదటి సూత్రం చెప్పుకున్నాం. ఇంకొకటి ఏమిటంటే షష్ఠీ హేతు ప్రయోగే, అంటే ఏదైనా కానీ ఒక హేతు శబ్దాన్ని అంటే ఒక కారణాన్ని చెబుతూ ఉన్నప్పుడు అక్కడ ఆ కారణం నిజంగా కనపడితే, మనకి ఒక కారణాన్ని వివరిస్తూ ఉన్నప్పుడు ఆ కారణం మనకు కనపడినట్లయితే అప్పుడు దానికి షష్ఠీ విభక్తి వస్తుంది. అంటే చూడండి ఇక్కడ ఆ షష్ఠీ హేతు ప్రయోగే అంటే హేతు శబ్దం ప్రయోగించినప్పుడు హేతు ప్రయోగే, హేతుత్వము ద్యోత్యమైన ఎడల అక్కడ కనిపించాలి, ఆ కారణమైంది అన్నది ఆ విషయం మనకు అర్థం కావాలి. అక్కడ అయినప్పుడు షష్ఠీ విభక్తి వస్తుంది. దీనికే ఏం చెప్తాం, హేతు శబ్ద ప్రయోగే హేతౌ ద్యోత్యే తృతీయ తృతీయ షష్ఠీ చ. అంటే ఇక్కడ మామూలుగా తృతీయ విభక్తి, ఎందుకంటే మనం హేతౌ అని తృతీయ విభక్తిలో చదువుకున్నాం సూత్రం మనం చెప్తున్నాం నిన్న. హేతౌ అంటే ఎక్కడైతే హేతు శబ్ద ప్రయోగం జరిగిందో అక్కడ తృతీయ విభక్తి వస్తుంది అని చెప్పాం. ఇప్పుడు దీని కింద షష్ఠీ హేతు ప్రయోగే అనే సూత్రం కింద షష్ఠీ విభక్తి కూడా వస్తుంది తృతీయ కాక. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు, హేతు శబ్ద ప్రయోగే హేతౌ ద్యోత్యే అంటే ఆ హేతువు కనపడినప్పుడు ఆ తృతీయ తథా షష్ఠి స్యాత్, తృతీయ కానీ షష్ఠి కానీ వస్తాయి అని చెప్పి చెప్పారు అనమాట. ఇక్కడ చూడండి, అన్నస్య హేతోర్ వసతి, అన్నస్య హేతో వసతి అని అర్థం అనమాట. ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ మనకి వసతి అంటే వీడు ఏదో బోర్డింగ్ స్కూల్లో చేరాడు. ఎందుకు చేరాడు, అక్కడ ఉంటే ఫ్రీగా అన్నం పెడతారని. అంటే అన్నం పెడతారు అనే కారణం చేత వాడక్కడ వసతి ఏర్పాటు చేసుకున్నాడు, వసతికై అక్కడికి వాడు వెళ్ళాడు అని దీని అర్థం అనమాట. అంటే అక్కడ ఏమైందనమాట, ఇక్కడ అన్నస్య అన్నము, ఈ అన్నము అనేటటువంటిది ఏమిటి, హేతువచన శబ్దం, దీనికోసం వాడు వెళ్ళాడు, అన్నం కోసం వెళ్ళాడు కనుక అన్నము అనేది హేతు, ఈ హేతు వల్ల వాడు అక్కడ వసతికి వెళ్ళాడు, అక్కడ నివసించడానికి వెళ్ళాడు. ఇక్కడ చూడండి, ఈ హేతు వలననే హేతు శబ్దం కనపడింది చూడండి, అన్నస్య హేతోహ వసతి. హేతు శబ్దం, హేతు శబ్దం హేతోహ అంటే అది కూడా షష్ఠియే, అన్నస్య హేతోహ రెండు షష్ఠియే, వసతి ఎందుకంటే ఒక రిలేటెడ్ వర్డ్స్ అన్ని కూడా ఒకటే విభక్తిలో ప్రయోగం చేయాలి కనుక అన్నస్య హేతోహ వసతి, అన్నస్య హేతోర్ వసతి. ఇక్కడ అన్నము అన్న అనేది శబ్దము, అన్నానికి అన్న శబ్దానికి షష్ఠి ప్రయోగం అన్నస్య అన్నమాట. ఈ రకంగా ఇది చెప్పాడు, షష్ఠి హేతు ప్రయోగే, హేతు శబ్ద ప్రయోగే హేతౌ జ్యోత్యే తృతీయ షష్ఠి స్యాత్, రెండు కూడా వస్తాయి అని అర్థం అనమాట. తర్వాతది సర్వనామ స్తృతీయాచ, అంటే ఇక్కడ ఏం చెప్పాడు,
సర్వనామ శబ్దాలు అంటే ఇందాక పై సూత్రంలో మనం ఏం చెప్పాము, షష్ఠీ హేతు ప్రయోగే అంటే హేతు ప్రయోగం జరిగినప్పుడు, హేతు శబ్ద ప్రయోగం జరిగినప్పుడు షష్ఠీ వస్తుంది అని చెప్పాం. ఎప్పుడు? హేతుత్వం కనపడితే, అంటే హేతు అని మనకు కనపడింది కనుక. ఇక్కడ ఏమిటనమాట, అలాగే సర్వనామ శబ్దాలకు కూడా వస్తుంది అని. సర్వనామ శబ్దములు హేతు శబ్దము ప్రయోగింపబడినప్పుడు హేతుత్వము ద్యోత్యమైన ఎడల తృతీయ మరియు షష్ఠి విభక్తులు వచ్చును. హేతు అనే సూత్రం చేత ఎప్పుడైనా కానీ హేతు ప్రయోగం జరిగితే తృతీయ ఇస్ ది డిఫాల్ట్ విభక్తి. ఇవి అడిషనల్ సూత్రాలు అనమాట, ఇవి సప్లిమెంటల్ సూత్రాలు అనమాట ఇవి. సో ఇక్కడ ఏం చెప్తారు, సర్వనామ శబ్దాలు ఉదాహరణ ఏమిటో చూద్దాం. కేన హేతునా వసతి, అది ఒకటి. కస్య హేతుహో కేన హేతునా వసతి, ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ కేన అనేది ఏమిటండి, అది సర్వనామం అంటే వై, వై ఫర్ వాట్ రీజన్, ఇవన్నీ సర్వనామాలు కదా. వై వాట్ ఇవన్నీ సర్వనామాలు అవుతాయి అని చేత కేన అనేది సర్వనామం. కేన హేతున, కేన అంటే ఏమిటి, ఇది తృతీయ ప్రయోగం. కేన హేతున, ఇది హేతు శబ్దానికి, ఇది తృతీయ ప్రయోగం. కేన హేతున వసతి అంటే ఏ కారణంగా, ఏ హేతువుగా వాడు అక్కడ ఉంటున్నాడు అనేది క్వశ్చన్. ఇక్కడ ఏం చేసాం, అన్నయ్య అన్నస్య హేతోహ వసతి, అన్నం కారణంగా వాడు అక్కడ ఉంటున్నాడు. ఇక్కడ అన్నం కారణంగా అనకుండా దీన్ని సర్వనామంతో క్వశ్చన్ చేసాం, ఏ కారణంగా వాడు అక్కడ ఉంటున్నాడు. కేన హేతున వసతి అంటే కేన హేతున తృతీయ ప్రయోగం, ఇది హేతవు సూత్రం కింద వచ్చేటటువంటి ప్రయోగం అనమాట ఇది. దాని బదులు ఇక్కడ ఏమొచ్చు, ఇక్కడ సర్వనామ తృతీయాచ, సర్వనామానికి తృతీయ కూడా వస్తుంది కనుక తృతీయాచ అంటే తృతీయాతో పాటు ఇక్కడ షష్ఠి చదువుతున్నాం కనుక షష్ఠి కూడా వస్తుంది అని అంటే కస్య హేతోహో, కస్య అంటే కహ శబ్దానికి షష్ఠి రూపం కస్య, కస్య హేతోహో ఏ కారణం వలన అనమాట. ఈ హేతోహో అనేది కూడా ఇక్కడ షష్ఠి, కస్య కూడా షష్ఠి. ఈ రకంగా సర్వనామం అంటే హేతు ప్రయోగంతో పాటు సర్వనామం వాడితే కూడా, ఎందుకంటే ఇక్కడ హేతువే క్వశ్చన్ ఫార్ములో పెట్టాం. ఇక్కడ అసర్టివ్ అన్నం కోసం ఉంటున్నాడు, ఇక్కడ ఏంటి ఎందుకోసం ఉంటున్నాడు అంటే ఇక్కడ హేతు ప్రయోగమే. ఇది కూడా కాకపోతే ఇక్కడ సర్వనామం వాడాం, ఇక్కడ నౌన్ వాడాం, నామవాచకం వాడాం. ఇక్కడ నామవాచకం, ఇక్కడ సర్వనామం, అది తేడా. కనుక ఇక్కడ హేతు ప్రయోగం, ఇక్కడ ఇంపార్టెంట్ అలా హేతు ప్రయోగం జరిగి హేతు శబ్దం గోచరించినప్పుడు అక్కడ షష్ఠి విభక్తి వస్తుంది అని చెప్పాము. అలాగే ఇక్కడ ఏమిటంటే సర్వనామం వాడినప్పుడు తృతీయ కూడా వస్తుంది, సర్వనామ తృతీయాచ. ఈ సూత్రం కిందనే హేతు శబ్దం ప్రయోగం జరుగుతుంది కనుక సర్వనామం వాడిన హేతు శబ్ద ప్రయోగం ఉంది కనుక షష్ఠి వస్తుంది, షష్ఠితో పాటు తృతీయ కూడా వస్తుంది, సర్వనామ తృతీయాచ. అంత కేన హేతునా వసతి అనొచ్చును, లేదు కస్య హేతుః వసతి అని కూడా అనొచ్చును అన్నమాట. ఇది సర్వనామ తృతీయాచ అనే సూత్రం. తర్వాత జ్ఞో విదర్థస్య కరణే అనమాట. జ్ఞో విదర్థస్య కరణే అంటే జ్ఞ అవగ్రహం పెట్టడం కనుక అవిదర్థస్య అనుకోవాలి దీన్ని. జ్ఞ అవిదర్థస్య కరణే అంటే ఏమిటనమాట, ఇక్కడ ఏం చెప్తున్నాడు అనమాట వీడు. విద్ అంటే జ్ఞానము, అవిద్ అంటే అజ్ఞానము, అవిదర్థము అంటే అజ్ఞానార్థకమైన, అవిదర్థము అంటే అజ్ఞానానికి సంబంధించిన, జ్ఞా అంటే జ్ఞానము, అజ్ఞానానికి సంబంధించిన జ్ఞాధాతువుతో జ్ఞాతి అని ఉందనుకోండి, అప్పుడు జానాతి అని ఉందనుకోండి జ్ఞాధాతువులో నుంచి. ఇప్పుడు ఇక్కడ అది ఆ జ్ఞానం వైపు కాకుండా అజ్ఞానం వైపుగా ఉంటే, అజ్ఞానానికి సంబంధించిన అర్థంలో జ్ఞాధాతువుని వాడినట్లయితే కరణానికి అంటే ఏమిటనమాట, కరణం అంటే అక్కడ ఉపయోగించినటువంటి సాధనం, అక్కడ ఏ ఉపకరణం వల్ల అయితే ఆ అజ్ఞానాన్ని పొందుతున్నామో ఆ కరణత్వ దానికి శేషత్వ వివక్షత చేసినప్పుడు, ఇక్కడ చూడండి శేషత్వం అంటే ఇక్కడ సంబంధము అన్నాడు, అంటే మిగిలిందే అని కాదు, అంటే ఇంకా మిగిలింది సంబంధమే కనుక పైన షష్ఠి అనే సూత్రంలో చూసాం కనుక సంబంధత్వం అని చెప్పుకున్న తప్పలేదన్నమాట, అది కూడా కరెక్టే. అంచేత కరణానికి శేషత్వ వివక్ష చేసినప్పుడు అంటే ఏమిటనమాట, నీకు అజ్ఞానాన్ని కలిగించే అంటే జ్ఞాధాతు ప్రయోగం జరిగి అజ్ఞానార్థకమైనటువంటి జ్ఞానం నీకు కలిగినప్పుడు, అజ్ఞానం నీకు కలిగినప్పుడు ఆ కలిగించేది ఏమవుతుంది, నీకు ఏదైనా కలిగించేది సాధనం అవుతుంది, దానికి ఏం రావాలి తృతీయ రావాలి. కానీ ఇక్కడ మీరు తృతీయాన్ని వివక్ష చెయ్యకుండా శేషత్వ వివక్ష చేస్తున్నారు, సంబంధ వివక్ష చేస్తున్నారు, అంటే ఏం చేస్తున్నారు అనమాట,
తృతీయ అని పక్కన పెట్టి అజ్ఞానానికి వాడికి ఒక ఆ సాధనానికి ఒక సంబంధాన్ని క్రియేట్ చేస్తున్నారు మీరు. అది ఒక సంబంధంగా చూస్తున్నారు మీరు. ఎప్పుడైతే సంబంధం కనబడిందో షష్ఠి వస్తుంది అని అర్థం అన్నమాట. అందుకని ఇక్కడ అది చెప్పారు అజ్ఞానార్థకమకు జ్ఞాధాతువుతో యోగం ఉన్నప్పుడు కరణమునకు శేషత్వ అంటే సంబంధతో వివక్ష చేసినప్పుడు వివక్ష చేయడము అంటే కన్సిడర్ చేయడము అనమాట. సో సంబంధాన్ని కన్సిడర్ చేసినప్పుడు షష్ఠి విభక్తి వస్తుంది. సర్పిషో జ్ఞానం సర్పిష సర్పిస్ అనేది శబ్దం ఇక్కడ నెయ్యి అనమాట. సర్పిష నేతి కొరక జ్ఞానం అంటే ఇక్కడ అజ్ఞానం అనమాట. ఇది నెయ్యి నువ్వు తినద్దు కదా అంటే వాడు నెయ్యి కొరకే వాడంతా వాడు ఉన్నదే నెయ్యి కొరకు అన్నట్లు ఉండడం అది సర్పిషో జ్ఞానం అంటే మన జీవితమే నెయ్యి తినడానికి అన్నట్లు అనే సందర్భంలో సర్పిషో జ్ఞానం అని వాడతాం. అది అజ్ఞానం అనమాట. అది అంటే ఇక్కడ జ్ఞానం అనడంలో జ్ఞాధాతువులో నుంచి వచ్చింది జ్ఞానం అనేటువంటి శబ్దం. ఈ జ్ఞాధాతువు నిజానికి ఇక్కడ సందర్భం ఏమిటి అది అజ్ఞానం. నెయ్యి కోసం తినడానికే బతుకుతాం మనం కాదు కదా. అంచేది అజ్ఞానం. అంచేది జ్ఞాధాతువుని అజ్ఞానార్థకమైనటువంటి సంపాదనలో ఉపయోగించాం కనుక ఇక్కడ దానికి ఇప్పుడు అంచేత అజ్ఞానానికి అంటే నెయ్యి తినడానికి అజ్ఞానానికి సంబంధం. అజ్ఞానవంతులే నెయ్యి తినాలనుకుంటారు అని ఒక సంబంధాన్ని ఏర్పాటు కనుక వివక్ష చేసినట్లయితే అప్పుడు ఆ దానికి ఆ శబ్దానికి షష్ఠి విభక్తి వస్తుంది. అంచేత సర్పిస్ నెయ్యి అనే శబ్దానికి సత్పిష అని షష్ఠి విభక్తి రూపం వచ్చి సత్పిషో జ్ఞానం అని వస్తుంది అన్నమాట. ఈ పరీక్షలో చాలా సార్లు ఇచ్చాడు. విజ్ఞో విదర్థస్య కరణే విదర్థస్య కరణే అంటే జ్ఞ అవిదర్థస్య కరణే. ఇది పదవిన అంటే జ్ఞాన తప్పు పడింది ఇక్కడ జ్ఞానాతేర అని పడింది కాదు జ్ఞానేతర అని ఉండాలి. ఆహా సారీ సారీ రైట్ కరెక్ట్ ఇది జ్ఞాకది జాకదది జానాతేర్ అజ్ఞాన అర్థస్య అంటే జానాతే అజ్ఞాన అర్థస్య జానాతే అజ్ఞానార్థస్య అంటే అజ్ఞాన శబ్దాన్ని తెలుసుకోవడం. కరణే శేషత్వే నా వివక్షితే షష్ఠి స్యాత్ తెలుగులో ఏం చదివామో దానికే ట్రాన్స్లేషన్ అనమాట కరెక్ట్గా. ఇది జ్ఞానాతే అజ్ఞానార్థస్య అంటే జ్ఞానే ధాతువుని మనం అనే వాడినప్పుడు అజ్ఞానం కోసం వాడినప్పుడు కరణే శేషత్వే నా వివక్షితే కరణాన్ని వివక్ష చేయకుండా శేషత్వాన్ని వివక్ష చేస్తే అంటే చేసినప్పుడు షష్ఠి స్యాత్ షష్ఠి విభక్తి వస్తుంది. శేషత్వ వివక్ష అంటే సంబంధత్వ వివక్ష అంటే మళ్ళీ ఇదేదో అనుకోకుండా ఉత్తరం ఇక్కడ ఇండికేట్ చేశాను నేను పరిశోధనలేదు. ఇది అజ్ఞానార్థముకు జ్ఞాధాతువుతో యోగం ఉన్నప్పుడు కరణమునకు శేషత్వ వివక్ష చేసినప్పుడు షష్ఠి విభక్తి వస్తుంది. సర్పిషో జ్ఞానం అనేది దానికి ఎగ్జాంపుల్ అన్నమాట. తర్వాత దివస్తదర్థస్య ఇక్కడ తదర్థస్య అంటే ఇక్కడ తత్ అర్థస్య దివహ తత్ అర్థస్య అనేది ఇక్కడ పదవిభజన చేసుకుంటే తత్ అంటే ఏమిటి అనే అనుమానం వస్తుంది. ఇప్పుడు ఒక డైరెక్ట్ గా ఒక సూత్రంలో మనం డైరెక్ట్ గా తత్ అని వాడుతుంటే ఏమిటి తత్తు అంటే మనకు పై సూత్రాలు తెలియాలి. పై సూత్రాల్లో ఏం చెప్పాడో తత్ అనమాట ఆ పైన ఉన్న తత్ అనమాట అది మనకి తెలిసి ఉండాలి అంతే. అది ఎందుకంటే ఆ రోజుల్లో ఒక గ్రంథం ఉన్నది ఒక శాస్త్రం ఉన్నది అంటే మొత్తం అన్ని వరుసగా బట్టి పట్టాల్సిందే కనుక ఇక్కడ తత్తను కానీ మనకు అర్థం కావాలి అని అది మనకు అలా తెలియదు కనుక అదేమిటో మనం రాసుకున్నాం ఇక్కడ. తదర్థం అంటే ఏమిటంటే ఇక్కడ ద్యోతార్థం అని అర్థం అనమాట. ద్యోతార్థం జ్యోతము అంటే జ్యోతమాడడం. ఇక్కడ తదర్థస్య జ్యోతమాడడం కోసం అంటే ఇక్కడంతా కూడా జ్యోతం గురించి చెప్పుకొస్తున్నాడు పైన పైనుంచే సూత్రాలు అంచేత దానిని అనువర్తించుకుని ఇక్కడ తత్ అనే శబ్దాన్ని ఈ తత్ అంటే అర్థం జోదవాడే సందర్భము అని అర్థం అనమాట. తదర్థస్య ఆ జోదవాడే సందర్భంలో దివహ దివహ తదర్థస్య అంటే ఏమిటనమాట ఇక్కడ ఇక్కడ దివ్ అనే దానికి మనం ఏం చెప్పుకున్నాము మామూలుగా చాలా శబ్దం మనకు సంస్కృతంలో ప్రతి శబ్దానికి అనేకమైన అర్థాలు ఉంటాయి. అలాగే ఇక్కడ దివ్ అనే శబ్దానికి ఏమిటంటే క్రయ విక్రయ రూప వ్యవహారము అంటే అమ్మ అంటాడు కదా అమ్మకాలు కొనుగోళ్ళును అది అమ్మకాలు కొనుగోళ్ళలో కూడా దివ్ అనేటటువంటి ధాతువును ప్రయోగం చేస్తారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అమ్మకాలు కొనుగోళ్ళలో వాడు సమర్థుడైన వాడు అనే అర్థం వస్తుంది అనమాట అక్కడ ఆ దివ్ అనేదానికి. అంచేత మొత్తంగా అక్కడ ఉన్నటువంటి క్రియ ఏమిటి అంటే
అక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏమిటి అని అంటే క్రయ విక్రయ రూపమైనటువంటి వ్యవహారం జరుగుతుంది. అప్పుడు జరిగేటప్పుడు ద్యు ధాతు శబ్దమునకు ద్యు ధాతు కర్మవాచన శబ్దమునకు షష్ఠీ విభక్తి వచ్చును. ఇది నిత్యం నిత్యంగా వస్తుంది. అంటే ఇక్కడ ప్రత్యేకించి మనకి ఇదేమీ మనకి విభాష అని చెప్పలేదు అనమాట. అంటే ద్యు తదర్థస్య అంటే క్రయ విక్రయోప వ్యవహారంలో తదర్థ అదంటే యోగం అనమాట. కోడి కొట్టే ఇచ్చుకోవడం నెగితే పుచ్చుకోవడం అట్లా అనమాట. ఇది అందులో దివు అంటే దివు అంటే చెప్పాను కదా సమర్థత అనే ధాతు అర్థంలో కర్మవాచన శబ్దానికి అంటే అక్కడ కర్మ ఏ శబ్దమైందో దానికి షష్ఠి విభక్తి వస్తుంది. ఒక ఉదాహరణ చూద్దాం మనం ఇక్కడ. శతస్య దివ్యతి అంటే ఇక్కడ ఏమిటనమాట, దివ్యతి అంటే మనం పైన కూడా ఆ దివ కర్మణి అని మనం ఒక సూత్రం చదువుకుందాం మనం. అక్కడ దివ్ అంటే కూడా ఇదే చెప్పుకున్నాం మనం. అంటే వాడు పాచికలాటలో ప్రవీణుడు అని అర్థం అనమాట. దివ్ అంటే జ్ఞానము అని, ప్రకాశము జ్ఞానము అన్నీ అందులోకి వస్తాయి. ఇవన్నీ సంబంధించి రిలేటెడ్గా మనం అర్థం చేసుకుంటూ ఉండాలి అనమాట. అంచేది వాడు ప్రవీణుడు అని. ఇక్కడ ఏమిటి తదర్థస్య, ఈ తత్ అంటే జోద వ్యవహారం. అది జోద వ్యవహారం అంటే ఏముంటుంది, బెత్తంగి పందెం ఉంటుంది. ఇక్కడ పందెం ఏమిటి, 100 రూపాయలు పందెం ఉంది. 100 రూపాయల పందెంతో దివ్యతి వాడు ఆట ఆడుతున్నాడు. వాడు 100 రూపాయలు పందెం కాసి జోదం ఆడుతున్నాడు వాడు. ఇక్కడ జోదం ఆడేటప్పుడు ఏమైందనమాట, ఇక్కడ కర్మ ఏంటి, 100 అనేటటువంటి శబ్దం. అంచేది ఈ కర్మ శబ్దానికి ఈ 100 అనేది ఏమిటి, పందెం అంటే నెగ్గితే వాడి దగ్గర నుంచి 100 వస్తుంది, పోతే ఈ 100 పోతుంది, అదే కదా పందెం అంటేను. అంచేది ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఏమైందంటే ఈ క్రయ విక్రయ రూపం అంటే అది రావటం పోవటం. ఈ సందర్భంలో ఈ శత అనే శబ్దం వాడాం మనం. ఇది ఏమైంది, ఇది పందెంగా పెట్టడం, ఇది కర్మ అయింది. దివ్యతి వడ్డీ ఆడాడు దేనిని, 100 రూపాయలని. అంచేది 100 కర్మ అయింది. ఈ కర్మ శబ్దానికి షష్ఠీ విభక్తి వస్తుంది. ఎప్పుడు ఈ 100 రూపాయలు ఇచ్చుకోవడాలు వ్యవహారం ఉన్నది కనుక ఇక్కడ షష్ఠీ విభక్తి వచ్చి శతం శబ్దానికి శతస్య అనే ప్రయోగం వచ్చి శతస్య దివ్యతి అనే ప్రయోగం వచ్చింది. దివస్ తదర్థస్య తదర్థం అర్థాత్ ద్యోతార్థం. ఇది మీకు అర్థం అవడం కోసం రాశాను, విద్యం పరీక్షలో రాసేది కాదు. ఈ పరీక్షలో రాసేది ఏం కాదు. ఇది మనకి మళ్ళీ ఇక్కడ తత్ అనేది ఏమిటైనా అనుమానం రాకుండా రాసింది. తదర్థస్య అంటే ద్యూతార్థంలో ద్యూత క్రీడార్థం అని అర్థం అనమాట. కనుక ఇది మనకి ఇదొక సూత్రం షష్ఠీలో. ఏది దివస్ తదర్థస్య తర్వాత ఇందులో ఇక్కడ మనం ఏం చెప్పామండి, చతస్య దివ్యతి అని చెప్పాము. ఈ దివి వచ్చినప్పుడు అక్షయి అని తృతీయ వచ్చినప్పుడు ఏమో ఉపకరణానికి తృతీయ వస్తుంది సార్ అక్కడ. అవును, అక్కడ మనం దాన్ని అక్కడ మీరు దాన్ని కరణం కింద సాధనం కింద అక్కడ మీరు వివక్ష చేస్తారు కనుక తృతీయ వస్తుంది. ఇక్కడేమో క్రయ విక్రయ రూపంలో షష్ఠీ వస్తుంది. క్రయ విక్రయ రూపంలో వీడి యొక్క నేర్పరితనానికి సంబంధించి ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి కనుక అంటే దివు ధాతువుకి సంబంధించినప్పుడు దివు వచ్చినప్పుడే, మరొకప్పుడు కాదు మళ్ళీ అది. అవును సార్, అక్షయి దివ్యతి అన్నప్పుడేమో ఉపకరణానికి తృతీయ వచ్చింది. ఇక్కడేమో శతస్య దివ్యతి శత రూపాయలకి. అలాగే సార్, థ్యాంక్ యూ. అంతే, క్రయ విక్రయ రూప వ్యవహారం ఉన్నది కనుక, దివు ధాతు ప్రయోగం ఉన్నది కనుక ఇక్కడ సృష్టి వచ్చింది అన్నమాట దానికి. అలాగే సార్. కర్మవాచక శబ్దం అంటే ఏది పందెం ఉంటామో అదే కదా కర్మ. దేనిని పందెము, ఏది కర్మ, తర్వాత సూత్రం. ఇప్పుడు ఇక్కడ అదే చెప్తున్నాను నేను. ఇక్కడ దీనికి ఇక్కడ దివ్యతి అనేది దివధాతువులో నుంచి డైరెక్ట్ గా మనం లక్షకారం వాడేసాం మనం. ఇదే మనం దీన్ని ఉపసర్గ పూర్వకంగా వాడాము అనుకోండి, అంటే దివ్యతి అనేది ప్రతి దివ్యతి దానికి అదర్ వర్డ్ అనమాట, ఆపోజిట్ వర్డ్ అనమాట. ప్రతి అంటే ఒక ఉపసర్గ చేసి ప్రతి దివ్యతి అని వాడామనుకోండి, అప్పుడు కూడా శతస్య ప్రతి దివ్యతి అనడం కరెక్టే. కానీ ఎప్పుడైతే ఉపసర్గ వాడారో దానికి ఇంకొక పర్మిషన్ కూడా ఉంది, అప్పుడు మీరు ద్వితీయ కూడా వాడచ్చును అనమాట. అంటే ఒరిజినల్గా వచ్చేది శతమును వడ్డాడు నువ్వు అంటే నిన్ను ద్వితీయ వస్తుంది. ఒరిజినల్గా వచ్చేది ద్వితీయ అని, కాకపోతే ఇక్కడ ప్రత్యేకంగా క్రయ విక్రయ రూపం ఉన్నప్పుడు దివధాతు ఉన్నప్పుడు షష్ఠీ వస్తుంది అని చెప్పి రాశాం. ఇక్కడ ప్రత్యేకించి నిత్యముగా ఇది ఎప్పుడూ షష్ఠీ వచ్చి తీరాలి, అంటే ఇది నిత్యం అనమాట, నిత్య కార్యం ఇది.
మన నిత్య కార్యాలు కాక కొన్ని విభాషా కార్యాలు ఉంటాయి అంటే వికల్ప కార్యాలు జరిగితే జరగచ్చు లేకపోతే లేకపోవచ్చు అని ఇక్కడ లేకపోయే సమస్య లేదు వచ్చినట్లు నిత్యంగా అంటే ఎప్పటికీ కూడా ఈ సందర్భం ఉంటే దువు ధాతువు తోటి క్రయ విక్రయ రూప సంబంధం తోటి మనం జోదం ఆడేటట్లయితే తప్పకుండా అక్కడ కంపల్సరీగా ఆల్వేస్ షష్ఠి రావాలి అదే కనుక ఇక్కడ ఈ దివు ధాతువు క్లబ్డ్ విత్ వన్ ఉపసర్గ ప్రతిదివు ప్రతిదివ్యతి అని ఒక ప్రయోగం చేశాము అనుకుంటే అప్పుడు దీనికి ఇంకొక చిన్న కండిషన్ ఏం పెట్టాడంటే తర్వాత సూత్రంలో చెప్పాడు అక్కడ విభాష ఉపసర్గ అంటే విభాష ఉపసర్గే అంటే ఉపసర్గే అంటే ఉపసర్గతోటి యోగం ఉన్నప్పుడు ఉపసర్గతోటి కూడి ఉన్నప్పుడు ప్రతిదివ్యతి దివ్వనే ధాతు ప్రతి అనే ఉపసర్గతో కూడి ఉన్నది అనమాట ఉన్నప్పుడు షష్ఠి విభక్తి నిత్యముగా కాక వికల్పముగా వస్తుంది ఇక్కడ మనం నిత్యంగా చెప్పాం ఎప్పుడు ఇక్కడ ఉన్న సందర్భంలో ఇక్కడ ఈ సందర్భంలో నిత్యం అని చెప్పాం ఈ సందర్భంలో ఏ సందర్భం ఆ దివు ధాతువులకి ఒక ఉపసర్గ కూడా యాడ్ అయి ఉంటే కలిపి వాడినట్లయితే ఉపసర్గను కలిపి వాడినట్లయితే అప్పుడు షష్ఠి విభక్తి నిత్యం కాకుండా వికల్పం అవుతుంది అంటే అర్థం ఏమిటి మీరు చేయదలుచుకుంటే షష్ఠి చెయ్యొచ్చు లేదంటే సహజంగా ఏ విభక్తి వస్తుంది ద్వితీయ ద్వితీయ విభక్తి వస్తుంది 100 రూపాయలను పణంగా పెట్టాడు నువ్వంటే ద్వితీయ కదా మామూలుగా మనకి అంటే అర్థం చేసుకుని నేను ఏ విభక్తుల్లో చెప్తున్నాను అన్నాను అంచేత నార్మల్గా సంస్కృతంలో కూడా అలాగే వస్తుంది ద్వితీయ విభక్తి వస్తుంది కనుక శతం ప్రతిదీవ్యతి అని కూడా అనొచ్చు శతస్య ప్రతిదీవ్యతి శతం ప్రతిదీవ్యతి రెండు కూడా కరెక్ట్ ద్వితీయ ప్రయోగం షష్ఠి ప్రయోగం ఇక్కడికి వచ్చినప్పుడు శతస్య దీవ్యతి అనాలి ఇక్కడ ప్రతి లేదు కనుక ఇక్కడ శతం దీవ్యతి అంటే తప్పు అనకూడదు ఇక్కడ అక్కడ అంచేత ఈ ప్రతిదీవ్యతి వాడినప్పుడు అనొచ్చు అని చెప్పడానికి మళ్ళీ ఒక సూత్రం రాశాడు కనుక విభాష ఉపభాష ఉపసర్గే అంటే ఉపసర్గ ప్రయోగం జరిగినప్పుడు విభాష అవుతుంది అంటే వికల్పం అవుతుంది షష్ఠి రావడం అనేది వికల్పం అవుతుంది ఇష్టమైతే పెట్టచ్చు లేకపోతే సహజంగా వచ్చి ద్వితీయాన్ని పెట్టాలి అని అర్థం అనమాట కర్తృకర్మణో కృతి కర్తృకర్మణో కృతి కృదంతాలుగా ఉన్నప్పుడు అంటే ఎన్ని కృత్యం వాడినప్పుడు కర్త మరియు కర్మ అర్థములందు షష్ఠి విభక్తి వస్తుంది ఇక్కడ ఉదాహరణ చూద్దాం కృష్ణస్య కృతి అన్నాం మనం ఇక్కడ కృష్ణస్య కృతి కృష్ణ శబ్దము కృష్ణస్య కృతి అంటే అర్థం ఏమిటి కృతి అంటే చేయబడింది ఈ సృష్టి అంతా కృష్ణుడు చేసినది ఈ సృష్టి అంతా కృష్ణుని యొక్క కార్యము కృష్ణస్య కృతి కృష్ణుని యొక్క కార్యము మనం డైరెక్ట్ గానే ఉపయోగించాం చూడండి ఆటోమేటిక్ గా అంచేది ఇక్కడ ఏమిటనమాట కృతి అనేది ఏమైంది ఇక్కడ ఇక్కడ మామూలు క్రూ ధాతువుకి మనం తిన్ ప్రత్యయం పెట్టాం కృతి అంచేత ఇది ఏమైందనమాట ఇది మనకి కృదంతమైంది కృతి అనేది కృదంతం ఈ కృదంతంతో కలిపి వాడినప్పుడు ఈ కృష్ణుడెవరు సృష్టి చేసినవాడు అంటే కర్త ఈ కర్తృ శబ్దానికి షష్ఠి విభక్తి వచ్చింది కృష్ణస్య అయింది కృష్ణస్య కృతి అంటే కృష్ణుడు ఈ ఈ సృష్టిని చేసినవాడు ఈ సృష్టి కారకుడు అని అర్థం అనమాట అంచేత కృష్ణస్య కృతి అంటే ఇది కృదంత శబ్దం కనుక ఈ కృదంత శబ్దంతో యోగం ఉన్నప్పుడు కూడి ఉన్నప్పుడు కర్తృ శబ్దానికి అండ్ కర్మ శబ్దానికి ఇప్పుడు కర్తకి ఉదాహరణది కర్తృ శబ్దానికి ఎందుకంటే ఇక్కడ సృష్టి చేసినవాడు కృష్ణుడు కనుక కర్త శబ్దానికి షష్ఠి విభక్తి వచ్చి కృష్ణస్య కృతి అనేటటువంటి ప్రయోగం వచ్చింది అనమాట ఏ సూత్రం కింద కర్తృకర్మణో కృతి అనే సూత్రం కింద కర్మకి కూడా ఒక ఒక ఉదాహరణ చూద్దాం మనం జగత కర్త కృష్ణ అంటే జగత్ జగత్ శబ్దము అలంత శబ్దం జగత్తు దానికి షష్ఠి ప్రయోగం జగత జగత్తు యొక్క జగత కర్త కృష్ణ ఈ జగత్తు యొక్క కారకుడు కృష్ణుడు జగత్తును చేసినవాడు కృష్ణుడు అని చెప్పాము ఇక్కడ ఇక్కడ కృష్ణుడు కర్త జగత్ ఏమైందండి కర్మ దేనిని చేశాడు కర్త చేశాడు దేనిని జగత్తుని అంటే జగత్ అనేది కర్మ అయింది అంటే ఇక్కడ జగత్ అనేటటువంటి కర్మ అయింది ఇక్కడ కర్మకి కూడా ఏమొచ్చింది జగత జగత్తు యొక్క అంటే ఇక్కడ కూడా దీనికి కూడా షష్ఠి విభక్తి వచ్చింది ఈ రకంగా ఇక్కడ కూడా కర్త అంటే కూడా మళ్ళీ ఇక్కడ మనకి ఇది కూడా కృదంతమే తాప్రత్యయం ఇది అంచేత కృదంతమే అంచేత కృదంత యోగం ఉన్నప్పుడు ఇక్కడ కృతి కృదంతం ఇక్కడ కర్త కృదంతం ఈ కృదంతంతో యోగం ఉన్నప్పుడు కర్తకి కానీ అంటే కృష్ణుడికి కర్మకి కానీ జగత్తుకి రెండు సందర్భాలను కూడా షష్ఠి వచ్చి ఇక్కడ కృష్ణ కృష్ణస్య జగత్ జగత అని ప్రయోగాలు వచ్చాయి అన్నమాట
శబ్దాలు కృష్ణ ఒక శబ్దం జగత్ అనే ఒక శబ్దం ఇది మనకు తెలియాలి. ఇక నేను మీకు శబ్దాలు ఎందుకు చూపిస్తానో మళ్ళీ ఒక్కసారి చెప్తాను, చాలా లేనట్టుంది. ఇప్పుడు కూడా మీరు కారకాలు చెప్పేటప్పుడు చాలా ముఖ్యం అవుతుంది అది, ఎందుకంటే కారకం వచ్చింది అన్నప్పుడు వ్యక్తిని చెప్పాలి, విభక్తి వస్తుంది అన్నప్పుడు ప్రాతిపదికాన్ని చెప్పాలి. అంటే ఇప్పుడు కృష్ణునికి చెప్పాలంటే కృష్ణునికి ఇది ఇది ఇక్కడ కాదు, జనరల్గా కృష్ణునికి కర్మకారకము అని అన్నాం అనుకోండి, వచ్చింది అన్నాం అనుకోండి, అంచేత ద్వితీయ ప్రత్యయం వస్తుందంటే కృష్ణ శబ్దమునకు ద్వితీయ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. అందుకని శబ్దం మనకి ఏమిటో తెలియాలి, ఆ శబ్దం తెలియాలని ఇప్పుడు కృష్ణ లాంటిది అయితే మనకి తెలిసిపోతుంది, కొన్ని కొన్ని తెలియదు జగత్త డౌట్ రావచ్చును, అందుకని ఈ శబ్దాలు కూడా రాసి చూపించాను. కొన్ని కొన్ని శబ్దాలు నిజంగానే తెలియవు మనకి, అవి చూసుకోవాల్సి వస్తుంది, అందుకని ఇవి చూపించాను అన్నమాట. ఈ సూత్రం అయిపోయింది, ఇది కర్తృకర్మను కృతి ఇది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే కర్త కర్మ, ఇప్పుడు జగత కర్త కృష్ణ అన్నది అనమాట ఉన్నప్పుడు ఒకే సెంటెన్స్ లో కర్మ ఉంది కర్త ఉంది. ఏమండి ఇప్పుడు ఇదే సెంటెన్స్ చూద్దాం, ఉదాహరణకి జగత కర్త కృష్ణ, జగత్తుకి జగత్తు యొక్క కర్త కృష్ణుడు అని ఉంది. ఇందులో కృష్ణుడు కర్త, జగత్ కర్మ, ఇక్కడ రెండు ఉన్నాయిగా. సూత్రం ఏముంది, కర్తృ కర్మను కృతి, కృద్యోగం ఉన్నప్పుడు కర్తకి కర్మకి కూడా షష్ఠి వస్తుంది అని ఉంది ఇక్కడ, అంతే కదా. కర్తృకర్మణో కృతి అంటే అక్కడ అర్థం ఏంటి, షష్ఠి స్యాత్ అని. ఇక్కడ ఇది ఇంకా చదవలేదేమో, కృద్యోగే కర్తరి కర్మణిచ షష్ఠి స్యాత్, కృద్యోగం ఉన్నప్పుడు కర్తకి కర్మకి కూడా షష్ఠి విభక్తి వస్తుంది అని అర్థం, కృద్యోగే కర్తరి కర్మణిచ షష్ఠి స్యాత్ అని చెప్తాం. అంచేత ఇక్కడ మరి జగత కర్త కృష్ణ అన్నప్పుడు కర్త అనేది కృద్యోగమే, ఇక్కడ కర్మ ఉంది కర్త ఉంది, మరి కర్త ఏమొచ్చిందండి, కృష్ణ అని వచ్చింది, ప్రథమ వచ్చిందని షష్ఠి రాలేదే, ఎందుకు రాలేదు మరి, ఇది ప్రయోగం ఇలాగే ఉంది, జగత కర్త కృష్ణస్య అని అనం కదా మనం, ఇది ఎందుకు వచ్చింది అని అంటే దీనికి చెప్పడానికి ఇంకొక సూత్రం చెప్పారనమాట. ఆ సూత్రం ఏంటంటే ఉభయ ప్రాప్తవు కర్మని, ఒకే వాక్యంలో ఉభయ అంటే కర్తకి కర్మకి కూడా, ఉభయ ప్రాప్తవు కర్తకి కర్మకి కూడా కర్తృకర్మణో కృతి అన్న సూత్రం ప్రకారం షష్ఠి విభక్తి వస్తే రావాల్సి ఉంటే అప్పుడు కర్మణి, కేవలం కర్మయందు మాత్రమే షష్ఠి విభక్తి వస్తుంది తప్ప కర్తకి రాదు, అప్పుడు కర్త ప్రథమ విభక్తి అవుతుంది. సహజంగా కర్త ప్రథమాలోనేగా ఉంటుంది, ప్రాతిపదగా అర్థం కదా అది, అంచేత ప్రథమాలోనే ఉంటుంది. అంచేత ఉభయ ప్రాప్తవు కర్మణి, ఉభయోహో ప్రాప్తి, ఉభయోహో ప్రాప్తిర్యస్మిన్ కృతి తత్ర కర్మణ్యే కర్మణ్యేవ అంటే కర్మణి ఏవ షష్ఠి స్యాత్, అంటే ఉభయోహ ప్రాప్తవు అంటే కర్తకి కర్మకి కూడా ఒకే వాక్యంలో ప్రాప్తవు షష్ఠి విభక్తి వచ్చేట్లయితే అస్మిన్ కృతి అత్ర అటువంటి చోట్ల కర్మణ్యేవ అంటే కర్మణి ఏవ కర్మణి యందు మాత్రమే అంటే కర్మయందు మాత్రమే ఏవ మాత్రమే షష్ఠి స్యాత్, షష్ఠి విభక్తి వస్తుంది. ఇది అనమాట ఈ సూత్రం అర్థం. ఇక్కడ ఏమిస్తాడు ఇది, ఆశ్చర్యో గవాం గోహే అగోపేనా అని చెప్పిస్తాడు. ఇక్కడ గో శబ్దం ఇది, గో శబ్దానికి గవాం అనేటటువంటి షష్ఠి ప్రయోగం ఇది. అంచేత ఆశ్చర్య గవాం దోహ అగోపేనా అంటే అర్థం ఏమిటి, మామూలుగా గోవులకి దోహ అంటే పాలు పెట్టడం, గోవులకి పాలు ఎవరు పిండుతారు, గోపబాలు పిండుతారు, అగోపుడు అంటే గోపుడు కానివాడు, అంటే గోపబాలకుడు కానివాడు గోవులకి పాలు తీయడం ఆశ్చర్యం. ఆశ్చర్యో గవాం దోహో అగోపేనా, ఇక్కడ ఏమిటనమాట జరుగుతున్న కార్యక్రమం ఏమిటి, పాలు తీయడం. ఇక్కడ ఏమిటి, పాలు ఎవరు తీస్తున్నారు, అగోపుడు. అగోపుడు అన్నప్పుడు ఏమైంది, అక్కడ వాడు కర్త అయ్యాడు. ఏమి తీస్తున్నాడు, దేని నుంచి తీస్తున్నాడు, దేని నుంచి తీస్తున్నాడు, గోవుల నుంచి, గోవుల నుంచి అన్నప్పుడు గోవు కర్మ అయింది. అంచేత ఈ శబ్దంలో అది ఆశ్చర్యము అనేది మామూలుగా మనం ఒక ప్రయోగం చెప్తున్నాం అంతే. ఇది ఆశ్చర్యంగా ఉంది, అగోపుడైన వాడు గోవులకు పాలు పిండుతున్నాడే అని అనుకోవడం అన్నమాట ఇది. అంచేత మనకు ఆశ్చర్య అనేది సెంటెన్సే తప్ప దీనికి మనకు ఇక్కడ స్పెషాలిటీ ఏమి లేదు. ఇక్కడ గోవులు, ఇప్పుడు గోవుల యొక్క పాలు అంచేత ఇక్కడ గోవు అనేది కర్మ అయింది, గోవుల యొక్క పాలు కనుక, తీసేవాడు అగోపుడు కనుక అగోపుడు కర్త అయ్యాడు. ఇక్కడ కర్తృకర్మణో కృతి, కర్తృకర్మణో కృతి అనే సూత్రం ప్రకారం ఇద్దరికి షష్ఠి రావాలి, కానీ ఉభయ ప్రాప్తవు కర్మణి అనే సూత్రం ప్రకారం రెండింటికి వచ్చినప్పుడు కర్మకి మాత్రమే వస్తుంది కనుక ఇక్కడ కర్మ గోశబ్దం కనుక
గో శబ్దానికి కర్మ ద్వితీయ విభక్తి వచ్చి గవాం అనే రూపం ఏర్పడింది. ఇంకొకటి ఏమైపోతుంది, దాని సహజమైనటువంటి విభక్తి దానికి వస్తుంది. ఇక్కడ ఏమిటే గోపుడు ఏమిటి, వీడు సాధనం తిండేవాడు కదా, అంటే సాధనమే పాలు తీసే సాధనం వాడు, అంచేత సాధనం అనగానే తృతీయ కరణం, అంచేత తృతీయ విభక్తి వచ్చేసింది అగోపేన అగోపుని చేత అని ఇక్కడ ప్రయోగం వచ్చింది. మీకు ఇది ఇస్తాడు అనమాట ఈ సూత్రం, ఉభయ ప్రాప్తో కర్మణికి ఇది ఇది ఉదాహరణ శాస్త్రంలో ఇచ్చేది ఇది. ఉభయ ప్రాప్తో కర్మణి ఆశ్చర్యో గవాం దోహో అగోపేన, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు ఇస్తాడు ఇది. ఇక్కడతోటి షష్ఠీ విభక్తి ఇక్కడతోటి అయిపోయిందండి. నెక్స్ట్ సప్తమీ విభక్తి, ఇప్పుడు సప్తమీ విభక్తిలోకి పెడదాం మనం. సప్తమీ విభక్తిలో ఆధార అధికరణం అని చెప్పేసి సూత్రం అంతే. ఆధార అధికరణం, మనం మామూలుగా ఆధారానికి ఇక్కడ సంజ్ఞని చెప్పుకుంటున్నాం. సప్తమీ విభక్తికి ఒక సంజ్ఞ ఉంది, ఆ సంజ్ఞ పేరు ఏం చెప్పుకున్నాం, అధికరణ సంజ్ఞ అని చెప్పుకున్నాం. అంటే ఏ శబ్దానికైతే అధికరణ సంజ్ఞ వస్తుందో దానికి సప్తమీ విభక్తి వస్తుంది, ఇది ఉన్న విషయం. అంచేత అసలు అధికరణ సంజ్ఞ అంటే ఏమిటి, ఆధార అధికరణం. అధికరణం అంటే ఏమిటి, అధికరణ సంజ్ఞ దేనికి వస్తుంది అంటే ఆధార అధికరణం, ఆధారమైన దానికి అధికరణ సంజ్ఞ వస్తుంది. అంటే ఆధారం దేనికి అవుతుంది, కర్త కానీ కర్మ కానీ, వాడిని కట్టేసి బల్ల మీద పడేశాడు అన్నాను అనుకోండి, వాడిని కట్టేసి ఒక కుర్చీలో పడేశారు అన్నాం అనుకోండి, వాడిని పడేసింది కుర్చీ వాడికి ఆధారమైంది, పడిపోయిన వాడు ఎవడు, కర్మ. అంచేత వాడికి కుర్చీ ఆధారమైంది కనుక అక్కడ కుర్చీకి అధికరణ సంజ్ఞ వస్తుంది. అలాగే నేను ఉన్నాను అనుకోండి, నేను చాప మీద కూర్చున్నాను, లేదు నేను సోఫాలో కూర్చున్నాను, సోఫా నాకు ఆధారమైంది కనుక సోఫాకి అధికరణ సంజ్ఞ వస్తుంది. అంచేత కర్తకి కానీ కర్మకి కానీ ఆధారభూతమైనది ఏదైతే ఉంటుందో దానికి అధికరణ సంజ్ఞ వస్తుంది. అలా అధికరణ సంజ్ఞ వచ్చిన శబ్దానికి సప్తమి అధికరణేచ, అధికరణ శబ్దం అధికరణ సంజ్ఞ వచ్చిన శబ్దానికి సప్తమి విభక్తి వస్తుంది. చ కూడా, కూడా అంటే అర్థం ఏమిటండి, అధికరణ సంజ్ఞ ఉన్నదానికి కూడా సప్తమి వస్తుందంటే దీనికి కాక వేరే దేనికో వస్తుంది అని అంతే కదా సహజంగా అర్థం. అంచేత ఈ సూత్రం ఇక్కడ 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 సంజ్ఞాసూత్రం ఆధారోధికరణం, ఆధారో అవగ్రహం ధికరణం అంటే ఆధారో అధికరణం, ఆధార అధికరణం అంటే ఆధారానికి అధికరణ సంజ్ఞ వస్తుంది. ఆధారం ఎవరికి ఆధారం, కర్త కర్మలకి ఆధారము. తర్వాత ఆ అధికరణ సంజ్ఞ వచ్చిన దానికి సప్తమ అధికరణేచ, అధికరణ సంజ్ఞ ఉన్నదానికి సప్తమి విభక్తి కూడా, అధికరణ సంజ్ఞ ఉన్నదానికి కూడా సప్తమి విభక్తి వస్తుంది. అంటే ఎందుకు ఇచ్చ అనేది ఎందుకు వాడాడంటే ఇక్కడ ఇక్కడ ఆ దూరాంతికార్థ శబ్దాలు అని అంటాం, అంటే దూరంగా ఉన్నది అని చెప్పినప్పుడు అది దూర శబ్దాలు అన్నమాట, దూరవాచక శబ్దాలు. అంటే అంతికార్థ శబ్దాలు అంటే దగ్గరగా ఉన్నది, సమీపంలో ఉన్నది, చాలా దగ్గరలో ఉన్నది అనేటటువంటి అర్థాల్లో ఉండే శబ్దాలు వాడినప్పుడు కూడా సప్తమి విభక్తి వస్తుంది అని ఉన్నది. దానికి మనం చూద్దాం అది ఇప్పుడు, ఇప్పుడు అవసరం లేదు చానల్ ఎందుకు వచ్చింది అనే దానికోసం ఇది చెప్పాం మనం. మనకి ఇంపార్టెంట్ ఆధారో అధికరణం అనేది మనకి ఇంపార్టెంట్. తర్వాత సప్తమి అధికరణేచ, అధికరణ సంజ్ఞ వచ్చిన శబ్దానికి సప్తమి విభక్తి వస్తుంది, ఇది ఇంపార్టెంట్. ఉదాహరణలు చెప్పాడు చూడండి ఇక్కడ, ఇక్కడ ఉదాహరణలు ఏం చెప్పాడంటే ఆధారాల్లో ఇక్కడ ఆధారాలు అధికరణం మూడు రకాల అధికరణాలు చెప్పారండి. ఒకటి ఏంటంటే ఔపశ్లేషిక ఆధారము, ఆధారాల్లో రకాలను బట్టి అధికరణ సంజ్ఞ వస్తుంది, మూడు సందర్భాల్లో వస్తుంది. ఇప్పుడు ఒకదాన్ని ఔపశ్లేషిక ఆధారము అంటాం, ఇంకొక దాన్ని వైషయిక అంటే విషయానికి సంబంధించిన రిలేటింగ్ టు ఏ విషయం, వైషయిక ఆధారము అని అంటాం. మూడోది అభివ్యాపకము అంటే అంతటా పరుచుని ఉన్న ఆధారము అని అంటాం మనం. ఆధారాన్ని మూడు రకాలుగా చెప్తాం మనం. ఏమిటంటే మొదటి ఔపశ్లేషకము అని అంటే ఏమిటంటే కట్టే ఆస్తే అంటే చాప మీద కూర్చున్నాడు, చాప మీద కూర్చున్నాడు అని అర్థం. కట్టే చాప మీద సప్తమీ ప్రయోగం, కట శబ్దం, కట అనే శబ్దానికి సప్తమీ ప్రయోగం, కట్టే ఏకవచన సప్తమి, కట్టే ఆస్తే చాప పైన కూర్చున్నాడు, చాప మీద కూర్చున్నాడు. ఇక్కడ ఏమంటామంటే ఔపశ్లేషకము అంటే రెండింటికి డైరెక్ట్ సంబంధం ఉంది, మీరు వెళ్ళి చాప మీద కూర్చున్నారు సంబంధం ఉంది. దీనికి ఇంకొకటి కూడా మనం రాయొచ్చు అన్నమాట దీనికి, అంటే దానికి ఇంకొక ఉదాహరణ కూడా ఏం చెప్పుకోవచ్చు అంటే కట్టే ఆస్తే స్థాళ్యే పచతి అది కూడా చెప్పచ్చు మనం.
అది కూడా చెప్పొచ్చు స్థాల్యే ప్రినిలో వండుతున్నాడు అక్కడ కూడా మనకి స్థాల్యే స్థాలి అనే దానికి సప్తమి ప్రయోగం స్థాల్యే అది కూడా అటువంటిదే స్థాల్యే పచ్చతి గిన్నెలో వండుతున్నాడు ఇక్కడ గిన్నెకి వండడానికి కూడా ఒక సంబంధం ఉంది ఈ డైరెక్ట్ సంబంధం ఒకదాని మీద ఒకటి ఆధారపడి మనకి డైరెక్ట్ గా సంబంధం కనిపిస్తే దాన్ని ఔపశ్లేషిక ఉపశ్లేషికలో నుంచి వచ్చింది ఔపశ్లేషిక సంబంధము అంటే ఒకటి ఒకదానికి ఒకదానికి సమీపత్వం డైరెక్ట్ సంబంధం ఉన్నది దీన్ని ఔపశ్లేషిక ఆధారము అని అంటాం రెండో రకం ఆధారం ఏమిటి అంటే మోక్షే ఇచ్ఛా అస్తి అంటే మోక్షమునందు ఇచ్ఛ ఉన్నది అంటే నీకు మోక్షంలో ఇచ్ఛ ఉన్నది మోక్షం అనేది ఏమైనా నీకు కనిపిస్తుందా నువ్వు అన్న దయచే దాని మీద ఆధారపడతావో వెళ్ళి దాని మీద కూర్చుంటావా కూర్చోం మనం అది మనకి విషయం ఒక విషయం అంటే మోక్షం అనే ఒక విషయం ఉంది అది పొందాలి అని నేను ఇష్టపడుతున్నాను ఆ విషయం ఏమిటో మనకు కనపడదు అది ఉన్నది అనమాట ఒక విషయం అది అలాగా ఒక విషయానికి సంబంధించి ఆధారపడేటట్లయితే దాన్ని వైషయిక అంటే విషయాధారిత ఇచ్ఛ అనమాట అంచేత వైషయిక ఆధారము అని అన్నాం మనం దీనికి మూడోది ఏమిటంటే సర్వస్మిన్ ఆత్మా అస్తి సర్వస్మిన్ ఆత్మాస్తి అంటే సర్వస్మిన్ అంతటా ఆత్మ ఉన్నది ఇక్కడ విశేషం చూడండి మీరు దీన్ని ఏమన్నాము సర్వము అంటే అంతులేనిది విశ్వం అంతా అనమాట సర్వము అంటే ఆత్మ ఆత్మ అంటే అది అంటే సర్వము అన్నా ఆత్మ అన్నా రెండు ఒకటే సర్వవ్యాపకుడు బ్రహ్మము సర్వవ్యాపకుడు అంటే అంతటా ఉన్నవాడు ఈయన అవధులు లేనివాడే అది అవధులు లేనివే ఈ రెండు అవధులు లేనివే అంటే దీని అవివ్యాపకము అంటే హద్దులు లేకుండా వ్యాప్తి చెందినది అని అర్థం అనమాట ఇది అవివ్యాపక ఆధారము దేనికి ఏది ఆధారం ఇది అంతటా ఈ విశ్వమంతటా అది ఆధారం విశ్వమంతా ఆధారం ఎవరికి ఆత్మ ఆత్మకు విశ్వమంతా ఆధారము సర్వస్మిన్ ఆత్మ అస్తి అంతటా ఆత్మ ఉన్నది అని అర్థం దీన్ని అవివ్యాపక ఆధారం అని అంటాం దీన్ని మనకి ఒక్కొక్కసారి ఏది ఏమిటా అనేది మనకి డౌట్ వస్తుందో గుర్తుపెట్టుకునేందుకు ఒక చోట నేను చదివాను మంచి సింపుల్ గా రాశాడు అంటే ఇది జనరల్ అండర్స్టాండింగ్ బాగా పనికొస్తుంది డెఫినేషన్ గా మనం క్లాసికల్ గా రాయకూడదేమో కట్టే ఆస్తి అంటే మీకు రెండూ కనపడితే అంటే ఆధారము ఆధేయము అంటాం ఆధేయము అంటే ఆధారపడిన వస్తువు ఆధారము అంటే దేని మీద ఆధారపడ్డాడో అది అంటే ఆధారము ఆధేయము ఆధారము ఆధేయము రెండూ కనపడేవైతే అది ఔపశ్రేష్ట ఆధారం ఇక్కడ చూడండి మోక్షము ఉన్నది నువ్వు ఉన్నావు మోక్షం అనేది విషయం నువ్వు అనేది ఉన్నావు ఇక్కడ ఒకటి కనపడి ఒకటి కనపడదు ఇలా ఉండేదాన్ని వైశేక ఆధారం అంటే ఈ కనపడేది కనపడే దాని మీద ఆధారపడదామని ఆశిస్తున్నది అంటే దీన్ని వైశేక ఆధారము అంటాం ఇక్కడ ఏమిటి సర్వస్మిన్ ఆత్మ ఆ సర్వము కనిపించదు ఈ ఆత్మ కనిపించదు రెండూ కూడా మనకి విపరీతంగా వ్యాప్తి చెందిన విషయాలు మన అవగాహనకి అందనివే అంచేత అవివ్యాపకము అని అంటాం ఆ రకంగా గుర్తుపెట్టుకునేందుకు బాగుంటుంది ఇది ఇది మూడు ఉదాహరణలు ఈ సూత్రం ఎప్పుడు ఇచ్చినా కూడా ఈ మూడు ఉదాహరణలు రాయాల్సి వస్తుంది ఆధారో అధికరణం వివృణత అని ఇచ్చాడు అనుకోండి క్వశ్చన్ మీరు ఏం రాయాలంటే అదే ఇక్కడ చూడండి ఇక్కడ ఒకసారి చదవలేదు మనం డెఫినేషన్ గుర్తు చదవాలి కర్త కర్మల ద్వారా వాటి యందున్న క్రియకు ఆధారముగు కారకము అధికరణ సంజ్ఞను పొందును ఈ సంజ్ఞలు వచ్చేవి కారక సంజ్ఞలు వచ్చేవి కారకానికే ఇక్కడ ఏం కారకము కర్త కర్మలకి ఆధారమైనటువంటిది కారకం అవుతుంది ఇక్కడ క్రియకి కారకము అని అంటే ఏం లేదు చాప ఉంటే కూర్చుంటాం ఇక్కడ ఆధారం దేనికి కూర్చోవడానికి ఆధారం అంతే కదా కర్త నేను చాపమే కూర్చున్నాను కటే ఆస్తే చాప మీద కూర్చున్నాను అంటే నేను కూర్చోవడానికి ఆధారమైనది చాప అంటే నేను చేస్తున్న క్రియకి ఆధారమైనటువంటిది చాప అనమాట అంతేత ఆ రకంగా ఇక్కడ రాశాడు కర్త కర్మల ద్వారా కర్త కానీ కర్మ కానీ వాటి ఎందున్న క్రియకు ఆధారమైన కారకము అధికరణ సంజ్ఞను పొందుతుంది సప్తమి అధికరణేచ అధికరణే సప్తమి చాత్ అధికరణమునందు అంటే అధికరణవాచక శబ్దమునకు సప్తమి విభక్తి ప్రవర్తించును అంటే అధికరణవాచకమునకు సప్తమి విభక్తి వచ్చును చకారములను దూరార్థకములు అంతికార్థములకు కూడా సప్తమి విభక్తి వచ్చును ఈ దూరార్థం అంతికార్థం అంటే ఏమిటో దాని ఉదాహరణ కూడా మీకు పరీక్ష సంబంధించి అక్కర్లేదు కానీ ఇందాక ఆవిడ శ్యాములు అడిగినట్లు దీనికి కూడా నేను మీకు ఇవి కూడా చెప్తాను నేను ఉదాహరణలు అవి కూడా చెప్తాను ఫర్ యువర్ జనరల్ అండర్స్టాండింగ్ బికాజ్ యువర్ ఇంట్రెస్ట్ ఇది కూడా నేను తర్వాత చెప్తాను నేను ముందు ఇవాళ ఇది పూర్తి చేస్తాను మూడు నాలుగు టైం అయిపోతుంది అది అర్థమైంది కదండి ఇది సో ఆధారము మూడు విధములుగా ఉన్నది
ఔపశ్లేషకము వైశేషికము అభివ్యాపకము ఉదాహరణలు ఔపశ్లేషకము కటే కటే ఆస్తి కటే ఆస్తే స్థాల్యాం పచతి అలాగే కనుక కటే ఆస్తే లేక స్థాల్యాం పచితే అనేది కూడా సాధారణంగా ఉదాహరణ ఇస్తూ ఉంటాడు ఎక్కువగా అది యూజీసీ నుంచి పరిష్కరిస్తాడు అనమాట అంచేత అది దానికి ఉదాహరణ రాయొచ్చు తర్వాత వైశేషికానికేమో మోక్షే ఇచ్చా అస్తి అనేది దానికి మనం రాయొచ్చు దీనికి ఇంకో చాలా ఇంపార్టెంట్ చాలా పరీక్షలో మీకు కూడా ఇచ్చేది ఇది మర్చిపోయి చెప్పలేము తిలే తైలం అస్తి ఇక్కడ కూడా అంతే తిలే తైలం అస్తి అంటే తిలే అంటే తెల శబ్దం తిలే ఏకవచన సప్తమి ప్రయోగం తిలల యందు తైలం ఉన్నది తిలే తైలం అస్తి ఇది కూడా వైశేషికమే ఇక్కడ విషయం ఏమిటి తైలం ఆధారం తిలలు అంచేత ఇక్కడ కూడా చూడండి విషయం ఒకటి కనిపిస్తుంది తిలలు కనిపిస్తాయి తైలం కనిపించదు ఒకటి కనిపించి ఒకటి కనిపించినది వైశేషికము అనమాట అట్లా గుర్తుపెట్టుకోవచ్చు మనం అంచేత అంటే మనకి ఒకవేళ ఇటువంటి ప్రయోగం ఏదైనా మనం తెలియని ఇచ్చాడు అనుకోండి ఈ రకమైనటువంటి ట్రిక్ తోటి దాన్ని కనిపెట్టుకోవచ్చు మనం ఇవన్నీ మనం యూజ్ చేసినట్టు చదువుకుంటే ఏంటి పిచ్చి ట్రిక్లు అన్నీ బాగా తెలుస్తాయి డెఫినేషన్ పరంగా కాకుండా అంచేత తిలే తైలం అస్తి ఇది వైశేషికం అయిందన్నమాట దీనికి స్థాల్యాం పచితి ఇక్కడ రాయలి రావుదాహరణ కూడా ఉండాలి ఇక్కడ అది ఇంపార్టెంట్ ఉదాహరణ ఇక్కడ మోక్ష ఇచ్చాస్తి తిలే తైలం అస్తి ఇక్కడ సర్వస్మిన్ ఆత్మ అస్తి అభివ్యాపకము ఇది సప్తమిలో మొట్టమొదటి సూత్రం అయిపోయింది రెండో సూత్రం కస్యేన్ విషయస్య కర్మణ్య ఉపసంఖ్యానం అని చెప్పేసి ఇది సూత్రం ఇది యాక్చువల్గా పాణిని సూత్రం కాదు ఇది పరరుచి లేక కాత్యాయనుల వారిది వార్తకం ఇది ఇందులో ఏమిటంటే మనకి చూడండి కస్యేన్ విషయస్య కర్మణ్య ఉపసంఖ్యానం నేను చెప్పాను నేను సాధారణంగా ఉపసంఖ్యానం అనేది వచ్చింది అంటే అది వార్తకం అని మీరు గుర్తుపెట్టేసుకోవచ్చు అది పాణిని సూత్రం కాదనమాట ఆయన అన్నింటికీ ఉపసంఖ్యానం అని అంటే ఈ సందర్భంలో కూడా ఇలాగే అప్లై అవుతుంది అని అర్థం అనమాట అని ఇక్కడ అర్థంలో ఈ ఉపసంఖ్యానం అనే మాటను ఆయన సాధారణంగా వాడాడు విరివిగా వాడాడు ఈ మాటనైనా అంచేత ఇక్కడ ఇన్ ప్రత్యయాంత విషయమైన త ప్రత్యయాంతం యొక్క కర్మార్థమందు సప్తమి విభక్తి వచ్చును ఓకే దీన్ని అర్థం చేసే ముందు నేను మీకు ఉదాహరణ చెప్తాను ముందు అధీతి వ్యాకరణే ఇక్కడ వ్యాకరణ శబ్దం అధీతి వ్యాకరణ అంటే వ్యాకరణాన్ని అధ్యయనం చేసి ఉన్నాడు ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ప్రయోగం వ్యాకరణమును అధ్యయనం చేశాడు అంటే మనం ఏమంటాం వ్యాకరణమును అంటే వ్యాకరణమును అంటే మనం ద్వితీయ ప్రయోగం చేస్తున్నాం కానీ ఇక్కడ మీకు వచ్చేటప్పటికీ ఇందులో సప్తమి ప్రయోగం చేశారు ఈ సూత్రం వల్ల వ్యాకరణే అధీతి అధీతి వ్యాకరణే వ్యాకరణము నందు అధ్యయనం చేశాడు అనే అర్థంలో వాడాడు ఇక్కడ ఎందుకు వాడాడు అని అంటే ఈ అధీతి అనే శబ్దం వల్ల వాడినప్పుడు ఇక్కడ వ్యాకరణం వచ్చింది అధీతి అనే శబ్దం ఏమిటి అధీతము అధీత అంటే అధ్యయనం చెయ్యడము అధీతము అంటే అధ్యయనం చెయ్యబడినది అని అర్థం ఈ అధీత అది అధీతము అనేదాన్నే అధీతి అనేది ఇన్నంత శబ్దము అంటాం ఇక ఈ ప్రత్యయం చేరుస్తాం అది అంటే అధీత అనేదానికి ఈ ప్రత్యయం చేరిస్తే అధీతి దీని ఇన్నంతము అని అంటాం అంటే ఇన్ ప్రత్యయాంతము ఇది అధీతి తర్వాత అసలు తా ఎలా వచ్చింది తా ప్రత్యయం అది అంటే ఇక్కడ ఇక్కడ ఈ అద్ద అనేటటువంటి ధాతువుకి తా ప్రత్యయం వచ్చి అద్దకి తా ప్రత్యయం వచ్చి ఇన్ను ప్రత్యయం వచ్చి అధీతి అనే రూపం ఏర్పడింది అనమాట ఇట్లా ఏర్పడినప్పుడు అదే ఇక్కడ రాసింది ఏంటంటే ఇన్ ప్రత్యయాంత విషయం తా ప్రత్యయాంతం తా ప్రత్యయం వచ్చి దానికి ఇన్ ప్రత్యయం తోడైతే అప్పుడు ఆ శబ్దానికి కర్మకి ఆ శబ్దం యొక్క కర్మకి సప్తమి విభక్తి వస్తుంది ఇక్కడ ఏమిటి అధీతి ఇప్పుడు అధీతి అలాంటిదే ఇక్కడ ఇక్కడ తా ప్రత్యయము ఉంది ఆ తర్వాత ఇన్నంతము అయ్యింది అది ఈ ప్రత్యయంతో అంత ఇన్ ప్రత్యయంతో అంతమైంది అంచేత అతీతి అయింది ఈ అతీతి అనేది మనకి తా ఇన్ తిన్న ప్రత్యయము అని కూడా అన్న తప్పులేదు దాన్ని రెండు కలిపి చెప్పచ్చును అతీతి ఇక్కడ ఇదేమైందనమాట ఇక్కడ ఈ ప్రయోగం జరిగింది కనుక దీనికి కర్మవాచక శబ్దం ఏమిటి నేర్చుకున్నాడు అధ్యయనం చేశాడు దేనిని వ్యాకరణాన్ని అక్కడ కర్మ వ్యాకరణమైంది కర్మవాచక శబ్దానికి ఏమొచ్చింది సప్తమే విభక్తి వస్తుంది
కర్మార్థం ముందు సప్తమి విభక్తి వచ్చును. అంచేత వ్యాకరణ శబ్దము వ్యాకరణే, వ్యాకవచన సప్తమి ప్రయోగం అదీతి వ్యాకరణే. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా పరీక్షల్లో చాలా సార్లు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇది. సప్తమి తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, ఇది ఒకటి చేసేద్దాం పోనీ. ఇక్కడ సాధసాధు ప్రయోగేచ, సాధు అసాధు అనే ప్రయోగాలు చేసినప్పుడు కూడా సప్తమే విభక్తి వస్తుంది. ఇప్పుడు సాధు కృష్ణ మాతరి అంటే సాధు అంటే చాలా వినయంగా చాలా చక్కటి ప్రవర్తన కలిగి ఉండటం అన్నమాట. సాధు ప్రవర్తన అంటాం కదా. ఎప్పుడు కృష్ణుడు మాతరి తల్లి పట్ల చాలా సాధు ప్రవర్తన కలిగిన వాడు కృష్ణుడు అని చెప్పాడు. ఇక్కడ ఈ సాధు అనే శబ్దం వాడినందువల్ల మాతృ శబ్దానికి మాతరి అని సప్తమి ప్రయోగం చేశాడు అనమాట. సాధువు కృష్ణ మాతరి అంటే మాతరి కృష్ణ సాధువు, తల్లి పట్ల కృష్ణుడు సాధు స్వభావుడు అని అర్థం అనమాట. అసాధువు వాడినా అంతే. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్ మనకి ఫ్రైడే నాడు చదివేద్దామండి. కొన్ని సూత్రాలు కూడా మీకు మళ్ళీ నోట్స్ పంపిస్తాను, ఒక పక్కన కలెక్ట్ చేసిన సూత్రాలు అన్నీ ఉన్న నోట్స్ పంపిస్తాను, అది నోట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.